बुलांगीर पोटाटोस की कावास इंग्रीडियंट्स मेन पोटाटोस कावाली वीट की पैन पोट्टु तीयेसि पेट्टुकुन्नामु चक्की अलागे चीज कावाली चीज कूडा ड्राई चीज अलागे इक्कड उल्लिपाय ओकटि वाडुतामु आनियन इंका गार्लिक वाडुतामु चाला सिंपल गा अयिपोये डिश इदि कूडा కొద్దిగంత మ్యారినేట్ తయారు చేసుకొని పొటాటోస్కి మ్యారినేట్ చేసుకొని బేక్ చేసుకుంటాం వేరే ప్రాసెస్ ఏం లేదు చాలా సింపుల్ డిష్ ఇది ఫస్ట్ అయితే చాపింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది గార్లిక్ ఇంకా ఆనియన్ చాప్ చేసుకుందాం చాలా ఫైన్ చాపింగ్ కావాల్సి వస్తుంది మ్యారినేషన్ కోసం కదా ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా కట్ చేసుకొని పెట్టుకోవాలి సో ఇందాకే చెప్పినట్లుగా అచ్చంగా పొటాటోస్ తినేసి బతికేస్తూ ఉంటారు అని అనొచ్చు మేబీ వినడానికి కొద్దిగా దురుసుగా ఉన్నా ఇంచుమించు అంతే అన్నమాట ఆ విధంగా చాలా ఎక్కువగా తింటూ ఉంటారు పొటాటోస్ అక్కడ మంచి ఫుడ్ కూడా పొటాటోస్ నిజానికి మనకైతే కొన్ని మన క్లైమాటిక్ కండిషన్స్లో కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమందికి నచ్చదు కొంతమందికి పడదు అంటూ ఉంటారు బట్ ఎక్కువ మంది ఎక్కువ సందర్భాల్లో తినేదైతే పొటాటోస్ అన్నమాట ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ డిషెస్ ఏవైనా ఉండని మనం పొటాటో చిప్స్ మనకు బయట నుంచి వచ్చాయి కదా అవి కావచ్చు లేకపోతే ఏదైనా సరే ఈ ఫాస్ట్ ఫుడ్ అన్నట్లుగా ఏదైతే ఉంటుందో వీటన్నింటిలో కూడా పొటాటో బేస్ మీదనే ఉంటాయన్నమాట ఒకటి ప్రైస్ తక్కువగా దొరుకుతుంది రెండోది హెల్దీగానూ ఉంటుంది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ఇస్తుంది పొటాటో కాబట్టి పొటాటో ఎక్కువగా వాడుతూ ఉంటారు సో లాస్ట్ పొటాటోస్ పొటాటోస్ గురించి ఏ ఏ పొటాటోస్ తింటారు ఏంటి ఏ ఏ రకాలుగా పొటాటోస్ని తయారు చేసుకుంటారు అంటే వినడానికి కూడా వెరైటీగా ఉంటాయి బేక్డ్ పొటాటోస్ మ్యాష్డ్ పొటాటోస్ ఏదో పొటాటో డూషి జాకెట్ పొటాటోస్ ఇలా రకరకాల పొటాటోస్ ఏదో ఒకటి పొటాటో బేస్ మీద తయారు చేసుకుంటారనమాట ఇప్పుడు మనం చేస్తుంది ఈ విధంగా స్లైస్ చేసుకొని ఆ స్లైసెస్ అంతా కూడా పేర్చుకొని లేయర్స్ లేయర్స్గా వస్తుంది అన్నమాట లేయరింగ్ పొటాటోస్ తోటి ఆ లేయర్ మీద లేయర్స్ తోటే మనము చీజ్ వేసుకొని బేక్ చేసుకుంటే ఆబ్వియస్లీ చీజ్ అనేది బేక్ అయిపోతే అద్భుతంగా కనిపించడమే కాదు అమోఘంగా రుచిస్తుంది కూడా చాలా అక్కడికి దీన్ని ఓ బౌల్లో ఉంచుకుందాం తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని మ్యారినేట్ రెడీ చేసుకుందాం సో ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు ఇది అవసరం లేదు తీసేస్తున్నా కొద్దిగా ఆయిల్ కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ దీంట్లో గార్లిక్ ఇంకా ఆనియన్ వేసుకొని మ్యారినేట్ రెడీ చేసుకుంటున్నాం కొద్దిగా ఫ్లేవర్ కోసం పార్స్లీ కూడా వేస్తున్నా
చక్కటి మ్యారినేడ్ రెడీ అవుతుంది. మ్యారినేడ్తో పొటాటోస్ అన్నింటినీ కూడా మ్యారినేడ్ తయారు చేసుకుంటాం. అయిపోయింది. ఆల్మోస్ట్ ఇవేవైతే అతుక్కుని ఉన్నాయో అవి అతుక్కోవడం విడిపోయిందంటే ఆ అప్లికేషన్ వచ్చేసినట్లుగానే మ్యారినేడ్ అంతా అంటుకుపోద్ది దానికి. మన పని అయిపోయినట్లు అనమాట అక్కడికి మ్యారినేషన్ వర్క్ వరకు. దేర్ యు గో, అయిపోయింది. అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ నెక్స్ట్ ప్రాసెస్. మ్యారినేషన్ అయింది అండ్ ఫైనల్ ఇదే కదా. మ్యారినేషన్లోనే తర్వాత మనమేమి వేరే ఏమి టేస్టర్స్ ఇట్లాంటివి లేవు సార్. చూద్దాం ఉప్పు కారాలు సరిపోయాయా ఏంటి అని. ఉల్లి కారమే కలుస్తుంది, ఫ్రెష్గా చాలా కారంగా ఉంది. రైట్, అయిపోయింది. అండ్ ఫైనలీ డిష్లో లేయర్స్గా అట్లా పెట్టేసుకొని వన్ బై వన్ ఉల్లి వెల్లుల్లి ఇవన్నీ వస్తాయి, వచ్చినా కూడా బాగానే ఉంటాయి. అవి కూడా ఉండాలి కదా ఈ విధంగా పరిచేసుకోవాలన్నమాట. సో ఈ బౌల్లో అయితే డిష్ చాలా చిన్నదిగా ఉంది కాబట్టి ఎక్కువ పట్టట్లేదు. నేను మిగిలినవన్నీ కూడా దీంట్లో పెట్టి పెడతాను, మీకు చూడడానికి బాగుంటుంది కదా, అవి దీంట్లో పెడుతున్నాను. అండ్ దీని మీద నుంచి చీజ్ గ్రేట్ చేస్తాం. సో ఈ చీజ్ లోపలికే ఉండాలి, బయట అంచుల మీద పడకూడదు. ఒకవేళ పడినా కూడా తీసేద్దాం తర్వాత. ఓకే, సరిపోయింది కదా. సో దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఆల్రెడీ ఓవెన్ నేను ఫుల్ టెంపరేచర్ 250 డిగ్రీస్లో ఆల్రెడీ పెట్టి ఉంచుకున్నాను. 250లో ఉంది, దీని లోపల పెట్టేస్తాను. అది అయిన తర్వాత ఒకేసారి ప్రెజెంటేషన్లో కలుద్దాం.